IPL 2023 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తోలి విజయం నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో SRH ఘన విజయం సాధించింది. బౌలింగ్ బ్యాటింగ్ లో అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ పంజాబ్ ను చిత్తు చేసింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన SRH 2 వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలో ఛేదించింది. సన్ రైజర్స్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి 74 నాట్అవుట్ పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా కెప్టెన్ మార్క్రమ్ కూడా రాణించాడు. అంతకుముందు బౌలింగ్లో స్పిన్నర్ మయాంక్ మార్కండే 4 వికెట్లతో పంజాబ్ను దెబ్బతీశాడు. ఇక ఈ ఘన విజయంపై మ్యాచ్ అనంతరం SRH కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, ఈ విజయం మాకు చాలా స్పెషల్. చేజింగ్ ఆరంభంలో మాకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆఖరికి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మా జట్టుకు అద్భుతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇంతమంది అభిమానుల మధ్య మా తొలి విజయాన్ని నమోదు చేయడం ఆనందంగా ఉంది. ఇక ఈ మ్యాచ్లో ఆదిల్ రషీద్ వంటి స్టార్ స్పిన్నర్ను పక్కన పెట్టి మయాంక్ మార్కండేను ఆడించడం సరైన నిర్ణయం కాదని నాకు తెలుసు. కానీ నేను ప్రయోగం చేయాలనుకున్నాను. నేను చేసిన ప్రయోగం ఫలించింది. మార్కండే అద్భుతంగా రాణించాడు. అదేవిధంగా రాహుల్ త్రిపాఠి గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడు కొంచెం కూడా ఒత్తిడి లేకుండా ఆడాడు. రాహుల్ తన క్లాస్ ఏంటో మరోసారి చూపించాడు. ఇది మాకు తొలి విజయం. తర్వాతి మ్యాచ్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తామని మార్కరం పేర్కొన్నారు.